దేవునీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. అమ్మ అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం అమ్మ. దేవుని మహాకృపను బట్టి చాలా చక్కగా మీరు ప్రయత్న వరకు వచ్చి మీలో కొంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు. చక్కగా మీరు ప్రయత్నం దర్శిస్తున్నారు. ఇంకా ప్రయత్న వరకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే గుణదల సెంటర్లోనే బస్సు దిగగానే కల్వరి ప్రేయర్ టవర్ చక్కగా మీకోసం ఏర్పాటు చేయబడింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రార్థనా వీరులు మీకోసం ప్రార్థన చేస్తారు, ప్రేయరాయలు ఇస్తారు. తప్పకుండా మీరు గుణద సెంటర్లో ఉన్న మా ప్రేయర్ ట్రయర్ని సందర్శించండి. మీరు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను అవకాశం ఉంటే అక్కడే ఉంటాను. ఒకవేళ బయటకు వెళ్తే ఫోన్ చేస్తే నేను కూడా మీతో కలిసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. గనుక మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడి ప్రార్థన చేయించుకోవాలని అనుకుంటే మీరు దయచేసి గుణద సెంటర్లో ఉన్న ప్రేయర్ టవర్కి రండి. అలాగే ప్రతి ఆదివారం కూడా 11:30 ఆరాధన జరుగుతుంది. మీరు కూడా తప్పనిసరిగా చర్చికి వెళ్ళని వారు ఎవరైనా ఉంటే 11:30 ఆరాధనకు వచ్చి చక్కగా మీరు ప్రేయర్ చేసుకోవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు, దేవుని మాటలు వినవచ్చు. గనుక మీరందరూ పంపిన కానుకలతో కట్టిన ఆ ప్రేయర్ టవర్ మీరు చూసి ప్రేయర్ చేసుకుని వెళ్ళవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సరే, చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అయా, వాక్యం వినుచున్న బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను అభిషేకించి నన్ను పరిశుద్ధపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, లోకాసువార్త 5:5 సీమోన్ అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు ఏతువని ఆయనతో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే కష్టానికి తగిన ప్రతిఫలం రావాలంటే చక్కగా మీరు ఈ మాటలు వినండి. దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రార్థన వల్ల మీరు మీ యొక్క అవసరాలు యేసయ్య నామములో తీర్చబడుచున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది ఈ రోజున ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ ప్రతిఫలం రావడం లేదు. ఇంట్లో ఉన్న భార్య, భర్త, పిల్లలందరూ కష్టపడుతున్నా అప్పులు తీరటం లేదని బాధలో ఉన్న బిడ్డలు కొంతమంది ఉన్నారు. నేను ఒక్కడనే ప్రయాసపడుతున్నాను, పగలనక రాత్రినక కష్టపడుతున్నాను, అయినా సరే నా సమస్యలు తీరట్లేదు అనే బాధలో ఉన్న బిడ్డలు మరికొంతమంది ఉన్నారు. నెలంతా కష్టపడుతున్నాను కానీ జీతాలు సరిగా ఇవ్వట్లేదని బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు. వారం పేమెంట్లు రాక ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో కష్టార్జితమంతా హాస్పిటల్స్కు, కష్టార్జితమంతా ముందుకు తాగుడుకు తగలేస్తూ వారు సుఖానుభవాన్ని లేకుండా, శాంతి సంతోషాలు లేకుండా ఈ రోజున అనేక మంది కుటుంబాలు చాలా దీనావస్థల్లో ఉన్నాయి. పైకొచ్చేవారు పై పైకి వెళుతూ ఉన్నారు, అట్టడుగున్నవారు ఇంకా దిగజారిపోవచ్చు ఉన్నారు. ప్రార్థనకు వచ్చేవారు, భక్తిగా ఉన్నవారు భక్తిలో ఎదుగుతున్నారు, నామకార్థంగా ప్రార్థన చేసి నటించేవారు రోజు రోజుకి భక్తిలో దిగజారిపోవచ్చు ఉన్నారు. కష్టపడేవాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, అడ్డగోలుగా సంపాదించేవాళ్ళు అడ్డగోలుగానే సంపాదిస్తూ ఉన్నారు. కానీ అడ్డగోలుగా సంపాదించేవారిని మనం చూసి మనం ఎంత కష్టపడినా ఏమి సంపాదించలేకపోతున్నాం, నిన్నగాక మొన్నొచ్చి వీడు అడ్డగోలుగా ఎంత సంపాదించాడు, ఏంటి డబ్బున్నోడికే విలువ ఇస్తున్నారు అని అనేక మంది చెప్పుకుంటూ ఉంటే కష్టపడి పనిచేస్తున్న మనలాంటి వాళ్ళు చాలా మచ్చరపడుతూ ఉంటారు.
మచ్చర పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాన్ని దేవుడు చూస్తాడు. కష్టపడి న్యాయంగా సంపాదించుకుంటే అందులో తృప్తి ఉంటది, సంతోషం ఉంటది, ధైర్యం ఉంటది. అడగోలుగా సంపాదించే వారికి సంతోషం ఉండదు, ధైర్యం ఉండదు, తృప్తి ఉండదు. ఏ విధంగా అడగోలుగా వచ్చాయో ఆ విధంగానే ఏదో రూపంగా వెళ్ళిపోతాయి. రావటం మనం చూస్తాం, వాళ్ళు అనుభవించే బాధను మనం చూడలేం. పైకి చాలామంది ధనవంతులైన వారు బాగానే ఉంటారు, చక్కగా సంపాదించుకున్న వారు పైకి బాగానే కనపడతారు, కానీ వారి జీవితంలో అనుభవిస్తున్న క్షోభ, 90% ప్రజల్లో అనుభవిస్తున్న భయాలు, దిగులు, అనుభవిస్తున్న రోగాలు ఇన్ని అన్నీ కావు. గనుక కష్టపడి ప్రయాసపడి చక్కగా మన ఫలితాన్ని మనం చూడాలి అని అంటే ఒక ప్రణాళిక ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, దేవుని సహాయం కావాలి. దేవుని సహాయం లేకుండా మనం ఎంత ప్రయాసపడినా దానికి తగిన ప్రతిఫలం రాదు. దేవుని మాట వినకుండా నువ్వు ఎంత కష్టపడినా చూడండి, చాలామంది ఆదివారం పని ఉంటే మందిరం ఎగ్గొట్టేసి వెళ్ళిపోతారు. ఆదివారం నాడు బేరం బాగుంటుంది అనుకుంటే షాప్కి వెళ్ళిపోతారు, మందిరానికి రారు. ఆదివారం ముఠా పని ఉంది రమ్మంటే ముఠా కట్టడానికి వెళ్ళిపోతారు. లేకపోతే ఉద్యోగంలో ఓవర్టి ఇస్తాను రమ్మంటే ఉద్యోగానికి వెళ్ళిపోతారు. లేకపోతే ఏదైనా ప్రయాణాలు పెట్టుకుని టూర్లు ఎక్స్కర్షన్లు పెట్టుకుని లేకపోతే ఊరు ప్రయాణాలు పెట్టుకుని శనివారం ఆదివారంలో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళు చాలా ప్రయాసపడతారు, కానీ వాళ్ళు సరైనటువంటి విధానంలో నడవకపోవడం వలన వారి కష్టార్జితం అంతా కూడా వ్యర్థమైపోతుంది అనేది వాస్తవం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సీమోను పేతురు అనేటువంటి వారు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు రాత్రి అంతా సముద్రంలో చేపలు పడుతూనే ఉన్నారు, వలలు వేస్తూనే ఉన్నారు. కానీ ఆ చేపలు పడుతూనే అనుకున్నాం, కానీ మనం ఒక్క చేప కూడా పట్టలేదు. చాలామందికి క్షణం ఖాళీ ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. చిన్నతనం ఉందో మా అమ్మ కూడా నన్ను అట్లాగే తిట్టేది, ఎరా నీకు క్షణం ఖాళీ ఉండదురా, దమిడి సంపాదన లేదురా, ఎప్పుడు చూసినా బిజీ 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 అంటారు. మీరు కూడా ఉన్నట్లే ఉన్నారు, కొంతమంది నవ్వుతున్నారు. బిజీ 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 బిజీ, కానీ సంపాదన ఉండదు, కానీ అప్పు తీరదు, జేబులో చిల్లిగా ఉండదు, ఇంట్లో సరుకులు ఉండవు, ఏం చేయాలి, మళ్ళీ బిజీయే. కారణం ఏంటంటే ప్రణాళిక లేకుండా వీళ్ళు దేవుడు లేకుండా వాళ్ళు సొంత ప్రయత్నాలు చేసి రాత్రంతా వలలు వేశారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. ప్రయాసపడ్డారు ప్రయాసపడ్డారు, తెల్లారిపోయింది, వలలు కడుక్కునేటువంటి స్థితికి వచ్చి పొద్దున్నే వలలు కడుక్కుంటూ ఉన్నారు. మన యేసయ్య పొద్దున్నే మొదలెట్టాడు సువార్త. చాలామంది ప్రజలు ఆయన ఎమ్మట పడి ఆయన మాట వినాలని, ఆయన చూడాలని అనేక మంది ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈరోజు కూడా జీవితంలో విసుకి వేసారిపోయిన బిడ్డ, ప్రయత్నం చేసి చేసి విఫలమైపోయిన బిడ్డ, ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి సక్సెస్ అవని బిడ్డ, గర్భఫలాలు లేక అల్లాడిపోతూ ఆ ప్రయోజనం లేకుండా దిగాలుగా కూర్చున్న బిడ్డ, ఎన్నిసార్లు పరీక్షలు రాసినా ఫెయిల్ అవుతున్న బిడ్డ, నువ్వు ఎంత ప్రయాసపడినా తగిన ప్రతిఫలం ఉండకుండా ఉన్న బిడ్డ, ఎన్ని సంబంధాలు చూసినా ప్రతి సంబంధం క్యాన్సిల్ క్యాన్సిల్, కొన్ని సంబంధాలు నిశ్చితార్థం కూడా జరిగి క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఎంత నిరాశలో ఉంటారో అలాంటి వాళ్ళు, ఎంత బాధలో ఉంటారో అలాంటి వాళ్ళు. పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కలగని వారు, వాళ్ళు ఎంత వేదనలో ఉంటారు. పెళ్ళి అయ్యేదాకా ఒక బాధ, పిల్లలు పుట్టకపోతే ఇంకొక బాధ, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చదివించడానికి పెంచడానికి మరో బాధ, వాళ్ళని పై చదువులకు పంపించడానికి ఇంకో బాధ, వాళ్ళ ఉద్యోగాలు వేటకు ఇంకో బాధ, మళ్ళీ ఆయన పిల్లలు చూసి పెళ్లి చేయడానికి బాధ. ఇంకా బాధలు లేని సమయం ఎప్పుడమ్మా, బాధలు లేని సంవత్సరం ఎప్పుడు. కానీ నా దేవుని మాట ప్రకారంగా మనం ఉంటే కష్టపడతాం, కానీ తగిన ప్రతిఫలాన్ని మనం సంపాదించుకుంటాం అనేది వాస్తవం. ఇక్కడ బాగా సీమోను పేతురు రాత్రి అంతా కష్టపడి వలలు వేశారు. అక్కడ అంటున్నాడు, ఈ జనసమూహాలు అందరూ ఎమ్మడబడి వస్తుంటే
ఆ తెల్లారి ఆ సముద్రం తీరాన మధ్యధరా సముద్రం అన్న జెన్నసరస సముద్రం అన్న టిబిటేరియన్ సముద్రం అన్న ఒకటే ఆ ప్రాంతాలన్నీ నేను తిరిగి వచ్చి ఆ ప్రాంతాలన్నీ నడిసొచ్చే భాగ్యాన్ని చూసే భాగ్యాన్ని ఆ సముద్రంలో ఆ స్టీమర్ మీద అటు ఇటు ఆ రౌండ్ చేసే భాగ్యాన్ని ఆ సముద్ర ప్రయాణాన్ని చేసేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక ఇక్కడ మనం చదువుకున్న భాగములో దానికి ముందు వచనాల్లో మనం చూస్తే వాళ్ళు వలలు కడుగుచుండిరి ఆయన ఆ దోనిలో సీమోను దైన ఒక దోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను వాళ్ళు ఇసుక్కోలేదు అడిగి దోని తీసుకుని దాని మీద ఎక్కాడు ఎక్కి అనేక మందికి యేసుక్రీస్తు గురించి దేవుని రాజ్యం గురించి నీతిని గురించి ఆయన మహిమను గురించి అనేక మందికి తెలియజేశాడు ఆ విధంగా అతను నావ యేసయ్యకు ఉపయోగపడింది అనేకులకు వాక్యమును ప్రకటించేటట్లుగా ఉపయోగపడింది ఈ రోజున మీ ముందు ఈ వాక్యాన్ని ప్రచారం చేయడానికి కొద్దిమంది ఈ కొరివి టీవీ కార్యక్రమానికి ఉపయోగపడ్డారు అనేది వాస్తవం దేవుని పనిలో వీళ్ళు ఉపయోగపడ్డారు దేవుని వాక్యాన్ని వెదజల్లడానికి కొంతమంది ఆ టీవీ క్లబ్లో చేరి కానుకలు పంపిస్తే దాని ద్వారా అలాగే దశంభాగాల ద్వారా ఈ టీవీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది చూసి అనేక మంది ఆ మేలు పొందుతున్నారు దీవించబడుతున్నారు ఈ దోని ఎప్పుడైతే యేసయ్యకి ఇచ్చాడో ఈ దోనిని ఎప్పుడైతే యేసయ్య వాడుకున్నాడో ఆ యేసయ్య దోని అనేకులకు వాక్యం చెప్పేటట్లుగా ఎలాగ ఉపయోగపడిందో ఇండైరెక్ట్గా చెప్పాలంటే అనేక ప్రజలకు వాక్యం చెప్పడానికి ఈ సీమోనుదైన దోని అంటే సీమోను ఉపయోగపడినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున టీవీ ముందు వాక్యం వినుచు ఆ వాక్యం ద్వారా అనేక మంది మేలులు పొందుచు అనేక మంది రక్షణ పొందుచు సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఆగో నువ్వు సూసైడ్ చేసుకోవటానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది దేవుడు నిన్ను సృష్టించింది అని చెప్పినప్పుడు ఆగి ఎంతోమంది ప్రార్థన చేసుకుని సూసైడ్ విరమించుకున్న సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఇంతమందికి ఆశీర్వాదకరమైన మేలుకరమైన దీవెనకరమైన వాక్యాన్ని ప్రసారం చేయడానికి నువ్వు ఉపయోగపడుతున్నావా అలాగే కొంతమంది ఉపయోగపడుతున్నారు కనుక ఈ వాక్యాన్ని మీకు ప్రసారం చేస్తూ ఉన్నాం అంతేకాదు మీలో ఎవరైనా ఫోన్ చేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నప్పుడు స్వయంగా నేనే మాట్లాడతానని చెప్పాను చెప్పినట్లే నేనే ప్రార్థన చేస్తున్నాను అనేక మందికి ఉద్యోగాలు అనేక మందికి పరీక్షల్లో మంచి మార్కులు విజయాలు స్వస్థతలు వచ్చినట్లుగా సాక్ష్యం చెబుతూ ఉంటే నేను ఎంతగానో ఆనందపడుతూ ఇంకా 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 మీ నుండి సపోర్ట్ ఇంకా వస్తే ఇంకా టీవీ కార్యక్రమాలు 2 నెలలకు 3 నెలలకు సంస్థానికి సపోర్ట్ చేసే బిడ్డలు వస్తే ఇంకా మరి ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా మాట్లాడాలని ఆశగా ఉంది గనుక మీరు మా పరిచర్యలు చూడండి వారవారం అన్నదానంలో మీలో చాలామంది ఉపయోగపడుతున్నారు పేదవాళ్ళకు పెట్టడం దేవునికి అప్పుచ్చుటే అనే వాక్యం ఉంది గనుక వాక్య ప్రకారంగా మేము చేస్తున్న ఈ పరిచర్యలో మీలో కొంతమంది ముందుకు వస్తున్నారు ఇంకా రావాలనుకుంటున్న వారు ఇంకా చేయాలని ఆశ కలిగిన వారు లోకల్లో ఉంటే కనుక రండి మా దగ్గరికి మీరు కూడా సపోర్ట్ చేస్తే మీ ద్వారా కూడా ఇంకా అనేక వందల మందికి ఆహార పొట్లాలు అనేక వేల లక్షల మందికి వాక్యాన్ని అందించే అవకాశం మీ ద్వారా ఎందుకు కలగకూడదు నువ్వు అనేక వాటికి డబ్బులు వేస్ట్ చేస్తున్నావే పుట్టినరోజులు అంటున్నావు వేలు వేలు ఖర్చు పెడుతున్నావు పెళ్లి రోజు అంటున్నావు వేలు వేలు ఖర్చు పెడుతున్నావు అలాగే ఇంకేయో కార్యక్రమాలు పెట్టుకుంటున్నావు వేలు వేలు ఖర్చు పెడుతున్నావు నీకు నీ ఇంటి చుట్టాలకే వేలు అయిపోతున్నాయే ఒక్క 6000 ఖర్చు పెట్టుకుంటే 225 మంది ఆహారం పెట్టేటువంటి అవకాశాన్ని నీకు మా ద్వారా మా అన్నదానం ద్వారా మీకు అందిస్తూ ఉంటే చక్కగా మీరు కూడా దాన్ని ఉపయోగించుకోండి అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమాల్లో మేలును పాలు పొందుదురుగాక ఆ విధంగా ఇక్కడ సీమోను పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఉపయోగపడ్డాడు మీరు కూడా అనేక మంది అన్నదానానికి ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ఉపయోగపడుతున్నారు మంచిదే కానీ ఇక్కడ ఇంకొక పని చేశాడు ఏంటి ఆ పని అంటే ఏలినవాడ రాత్రంతయు ప్రయాసపడితిమి గాని
మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పెను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పెలిగిపోచుండగా వారు వేరొక దోణిలోనే ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయమని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణులు మునుగునట్లు నింపెరి దేవుని నామమునకి మహిమ కలుగును గాక ప్రయాసపడ్డారు కానీ ప్రతిఫలం లేదు కష్టపడ్డారు కానీ ప్రతిఫలం లేని వీళ్ళు ఎప్పుడైతే దేవుని పనికి ఉపయోగపడ్డాడో రెండోది దేవుని మాట విన్నాడు ముందు దేవుని పనికి ఉపయోగపడ్డారు గాతకి వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా రెండోది ఆయన మాట విని నీ దోణను లోపలికి నడువు అని చెప్పి అన్నారు అప్పుడు వాళ్ళు అన్నారు ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాం రాత్రంతా వలలు వేశాం కానీ ఆ కాళ్ళు చేతులు లాక్కుపోతనే గాని ఒక్క పిత్త పరిగన పడలేదయ్యా రేపు ఆదివారం కదా ఆదివారం వస్తే వండుకు తిందాం అనుకున్నా వ్యాపారం చేస్తే అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి ఆ ఇంకేమైనా కొనుక్కెళ్దాం అనుకున్నాడో ఏమో ఇంట్లోకి సరుకులు కొనుక్కెళ్తున్నాడు అనుకున్నాడేమో చాలామంది ప్రయాసపడతారు ఈరోజు శనివారం కదా డబ్బులు వస్తాయి ఇంట్లో సరుకులు కొనుక్కెళ్ళాలి మా అమ్మాయి ఆదివారం పుట్టినరోజు బట్టలు కొనాలి కేక్ కొనాలి అని ఎదురు చూసిన రోజే ఆ డబ్బులు రావు ప్రతి వారం వస్తాయి ఆ వారమే డబ్బులు రావు ప్రతి నెల వస్తాయి ఆ నెలలోనే డబ్బులు మనకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే మనకు డబ్బులు లేకుండా పోతాయి ఆ నెలలోనే చాలామంది డిసెంబర్లో కరువు వచ్చేస్తుంది డిసెంబర్ వచ్చిందంటే చాలు సంవత్సరంలో ఆఖరి నెల కదా ఖర్చులు అయిపోతూ ఉంటాయి ఏం కొనుక్కుందామన్నా డబ్బులు ఉండవు ఇంటికి డెకరేషన్ పైన స్టార్ పెట్టుకోవాలి ఆ బట్టలు కొనుక్కోవాలి కుట్టించుకోవాలి పప్పలు వండుకోవాలి కేకులు అన్నీ కొనుక్కోవాలనుకుంటాం కానీ ఆ నెలలోనే కరువు వచ్చి పడుతుంది ఏదో ఒక ఎక్స్ట్రాకి వచ్చి ఖర్చు వచ్చి ఆ ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తుంది గనుక మొదట మీరు ప్రయాసకు తగిన ప్రతిఫలం కావాలి అని అంటే మొదట మీరు కూడా దేవుని పనులు ఉపయోగపడాలి రెండోది ఉపయోగపడితే సరిపోదు దేవుని మాట వినాలి ఆయన మాట విని మన మనసు మార్చుకోవాలి ఆయన మాట విని మన బ్రతుకు మార్చుకోవాలి ఆయన మాట విని మన పాపాలు ఒప్పుకోవాలి అయ్యా నేను పాపినయ్యా నన్ను రక్షించు నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేయమని ఒప్పుకోవాలి లోతైన భక్తుల్లోనికి వెళ్ళాలి ఏదో షోయింగ్ చేస్తూ ఆదివారం మాత్రమే కాదు కానీ ఉపవాస ప్రార్థన కూడా మధ్యవార ప్రార్థన కూడా వెళ్ళి ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసి మొరపెట్టి దేవుని తెల్లవారుజామున కూడా లేచి ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా నీవు ఎప్పుడైతే లోతైనటువంటి భక్తి చేస్తావో నీవు పడ్డ ప్రయాసకి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది నీ ఆదాయం చిన్నదైనా తృప్తిగా జీవించేటట్లుగా దేవుడు చేస్తాడు గనుక ప్రియమైన దేవుని బిడలారా వాళ్ళు ఆయన మాట విని విస్తారమైన చేపలు పట్టారు వాళ్ళు పక్కన ధోనిలో ఉన్నవారిని కూడా పిలిచి వాళ్ళ సహాయం తీసుకుని రెండే ధోనిల నిండా ఫుల్గా ఎన్ని వేలు వచ్చుంటాయో ఆ రోజుల్లోనే ఎన్ని ధనారాలు వచ్చుంటాయో వాళ్ళ జీవితకాలంలో అన్ని చేపలు ఎప్పుడు పట్టుండరు కొన్ని కొన్ని సమయాల్లో నా దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు అలాగే ఉంటాయి నిజంగానా ఈ పెళ్లి సెటిల్ అయిందా నిజంగా ఇంత మంచి ఉద్యోగం వచ్చిందా ఇంతకాలం ఆగి ఆగిక రాదేమో అని నిరాశ పడ్డాను ఎంత మంచి ఉద్యోగం వచ్చింది ఈ కల్వరీ ప్రేమ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన తర్వాత అన్నదానానికి ఉపయోగపడిన తర్వాత నాకు మాకు ఉద్యోగం వచ్చిందండి మా పిల్లల పెళ్ళి సెటిల్ అయిందండి మాకు మంచి ఆరోగ్యం వచ్చిందండి మీరు సాక్ష్యాలు చెబుతూ ఉంటే నేను ఎంత ఆనందపడిపోతానో అలాంటి సాక్ష్యం అలా నువ్వెందుకు పొందుకోకూడదు అలా నువ్వు కూడా దేవుని పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వెందుకు పొందుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డ ఆయన మాట విని మరు మనసు పొంది రక్షణ పొంది ఆయన మాట విని అయ్యా నన్ను క్షమించు నేను పాపినే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అద్భుతంగా దేవుడు నిన్ను దీవిస్తాడు నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేయునుగాక అలాగే కీర్తనలో కూడా మనం చూస్తున్నాం యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశ్రదింపబడును అని ప్రియమైన దేవుని బిడలారా వారి కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవిస్తారు భోజనపు బల్ల చుట్టూ ఒలివ కొమ్మలు వలె వాళ్ళ బిడ్డలు ఉంటారు విలువైన బిడ్డలుగా నీ బిడ్డలు ఉండాలి విలువైన భార్యగా విలువైన భర్తగా విలువైన కుటుంబంగా నీ కుటుంబము ఉండునుగాక
అన్నదానాలకి టీవీ సువార్త కార్యక్రమాలకి కాక ఉపయోగపడే కుటుంబంగా నీ కుటుంబము ఉండును గాక అలాగే నీ సమస్యల నుండి గడ్డు సమస్యలు లాంగ్ సమస్యల నుండి దీర్ఘ వ్యాధుల నుండి నీకు విడుదల దేవుడు కలుగజేయును గాక కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వైపు తిరగండి దేవుని మాట వినండి దేవునికి ఉపయోగపడండి వాక్యాన్ని అనేకులకు సువార్తై ప్రచారం చేస్తూ ఉండగా ఈ వాక్య టీవీ కార్యక్రమాల్లో మీరు పాలిభాగస్తులుగా ఉండండి అన్నదాన కార్యక్రమాల్లో ఉపయోగపడండి దేవుని మాట వినండి మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు సంపాదించుకోండి అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఎపిసోడ్ కి స్పాన్సర్ చేసిన బిడ్డలను ఈ వారం అన్నదానానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలను దీవించి అనేక రెట్లు ప్రతిఫలం కలుగును గాక సమృద్ధి వారి కుటుంబాలు ఉండును గాక ఇక్కడ సీమోను అయ్యా నీకు ఉపయోగపడి అయ్యా నువ్వు చెప్పినట్లుగా చేయటం వలన నిరాశల నుండి ఆశలోనికి వచ్చాడు నాయన లేమి అయ్యా లేమిలే నుండి అయ్యా ఫుల్గా ఉండేటట్లుగా బిడ్డను చేశావు ఈ రోజున నిరాశలో ఉన్న బిడ్డలు ఉన్నారు లేమిలో ఉన్న బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలకు సమృద్ధి కలుగును గాక ఈ టీవీ కార్యక్రమం ఎవరైతే స్పాన్సర్ చేస్తానని అన్నదానానికి ఎవరైతే సహకరిస్తానని తీర్మానం చేసుకుని ప్రార్థనలో ఏకీభవించారో వారి జీవితంలో అద్భుతములు జరుగును గాక వారి జీవితంలో గర్భఫలం కలుగును గాక మంచి ఉద్యోగం వచ్చి రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యం కలుగును గాక మంచి ఆరోగ్యం వచ్చునుగాక ప్రయత్న వరకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి వారికి ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇచ్చి నీ సాక్షులుగా వాడుకుని మీరే మహిమ పొందమని అయ్యా ప్రయత్నం ఇంకొక స్లాబ్ వేయాలని చూస్తుండగా దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా అయ్యా మీరే దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా మీలో ఎవరైనా వచ్చి పర్సనల్గా మాట్లాడి ప్రేయర్ చేయించుకొని అన్నదానానికి కానీ అలాగే టీవీ కార్యక్రమం కానీ సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్రతి ఆదివారం ప్రేయర్ టవర్లో నేను మీకు అందుబాటులో ఉంటాను 11:30 నుండి అలాగే ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ప్రేయర్ టవర్ దగ్గర మీకు అందుబాటులో ఉంటాను. దయతో మీరు వచ్చేటప్పుడు ఫోన్ చేసి మీరు రండి మీరు ప్రార్థన చేయించుకోండి ఈ టీవీ కార్యక్రమాలకు కానీ అన్నదానాలకు కానీ స్పాన్సర్ చేసి అనేకులకు దీవెనకరంగా మీరును ఎందుకు మారకూడదు ఎందుకు మీ సమస్యల నుంచి బయటికి రాకూడదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకులారా ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కదుపరి మీరు ఈ మ్యారేజ్ లైసెన్స్ తీసుకొని చక్కగా అనేకులకు ఉపయోగపడండి మీ సంఘానికి ఉపయోగపడండి. లైసెన్స్తో పాటు ఆర్డినేషన్ సర్టిఫికేట్ థియాజికల్ సర్టిఫికేట్ ఆల్ ఇండియా మానవ హక్కుల సంఘంలో మెంబర్షిప్ ఇంటర్నేషనల్ ఐడి కార్డు కూడా ఈ 5 కూడా మీకు ఇవ్వబడుతుంది. చాలా ఉపయోగకరమైనటువంటి ఈ ప్రోగ్రాంలో మీరు పాల్పంతులు పొంది చక్కగా మీరు రెవరెండ్ అని ఎందుకు అనిపించుకోకూడదు. కావలసిన వారు సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీ కోవెలగా మలుచుకోవయా నా హృది నీరారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం
ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ వరించి ఉన్నది ఆలయంలో దేవుని మనసున్నది ఆయన మహిమ వరించి ఉన్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది ఆరాధించుటకు కూడుకున్న వారికి యేసయ్య మనసులో చోటున్నది మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా